తెలంగాణ ముద్దు బిడ్డగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె మల్లేశం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఇలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది ఇక ఇటీవల పొట్టెల్ సినిమాను మరో హిట్ ను అందుకుంది అనన్య ఇకపోతే పొట్టెల్ సినిమా కంటే ముందే తంత్ర అనే ఒక హొర్రర్ సినిమాలో నటించింది అనన్య శుద్ర పూజల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు బాగానే అయితే ఈ సినిమా విడుదల సమయంలో అనన్య ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిని కలవడంతో చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రకరకాల కామెంట్లు వినిపించాయి ఇక దీంతో అనన్య వేణుస్వామిని కలవడానికి గల కారణాలు తెలిపింది అనన్య వేణుస్వామిని ఎందుకు కలిశారంటే ఇండస్ట్రీలో కొనసాగాలంటే టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి ఆ రెండు కలిసి ఉంటేనే సక్సెస్ అవుతాం అంతేకాదు ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర జాతకం చెప్పించుకోలేదు అసలు నాకు ఇలాంటి అవకాశం ఆలోచన రాలేదు చిన్నప్పటి నుంచి నేను జాతకాలను పట్టించుకునే దాన్ని కాదు తంత్ర సినిమా ప్రమోషన్స్లో భాగంగా నేను వేణుస్వామి దగ్గరకు వెళ్ళానే తప్ప నా జాతకం చూపించుకుందామను లేక నా సినిమా సక్సెస్ అయ్యేలా ఏదైనా చేయమని అడగడానికో వెళ్ళలేదంటూ తెలిపింది అనన్య ఇక వేణుస్వామి కూడా తనని పూజల కోసం పిలవలేదని స్పష్టంగా తెలిపారు ఏదేమైనా వేణుస్వామిని కలవడంపై రకరకాల రూమర్లు వైరల్ అయ్యాయి ఇక ఎట్టిగేలకు ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది వేణుస్వామి గురించి చెప్పాలంటే ప్రముఖ జ్యోతిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎక్కువగా సెలబ్రిటీల జాతకాలు బయటపెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు ఇదిలా ఉండగా గతంలో డింపుల్ హయాతి రష్మిక ఇనాయా సుల్తానా అశు రెడ్డి నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు ఈ నేపథ్యంలోనే అనన్య కూడా అందుకోసమే కలిసిందంటూ వార్తలు రాగా ఆమె ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది మొత్తానికైతే అనన్య చేసిన కామెంట్లు ట్రోలర్స్ కి గట్టి షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకో చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి